హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం ఎంజీ బ్రదర్స్ ఇండస్ట్రీస్ వారి బజాజ్ షోరూంలో ఉన్నాం. ఇది వనంతో సెంటర్లో అయితే ఉందన్నమాట. సో ఎలాగో దసరా దీపావళి పండుగ వచ్చేసింది కదా, దసరా దీపావళి పండుగ అంటే మనందరం కూడా చాలా ఎనర్జీగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా కొత్త వస్తువుని ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా దాన్ని పూజించుకుంటుంటాం. సో దసరా అంటే ఇది కామన్గా మనందరి ఇళ్ళలో జరిగేది. మరి ఈసారి దసరా మరింత వైభవంగా జరగాలని ఎంజీ బ్రదర్స్ వాళ్ళు మనకు అద్భుతమైన ఆఫర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎంజీ బ్రదర్స్లో మనకి షోరూంలో ఎక్కువగా బైక్స్ ఎక్కువ కనపడుతున్నాయంటే పల్సర్ మ్యాని అయితే నడుస్తుందన్నమాట. దీంట్లో మనకి ఐ థింక్ మినిమం సీసీ నుంచి మ్యాక్సిమం సీసీ వరకు కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ షేప్స్, అలాగే యాజ్ యూజువల్ చాలామంది అంటే యూత్ కావాల్సిన యూత్కి కావాలి, ఫ్యామిలీకి ఇలా డిఫరెంట్ ఎవరికైతే ఏం దొరుకుతాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో వీటి గురించి తెలుసుకోవడంతో పాటు నేను బెస్ట్ ఆఫర్స్, ఎందుకంటే దసరా పండుగ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తారు. సో 1 మంత్ బిఫోర్ బైక్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఒక 1 మంత్ ఆగుదాం. సో దసరాకి మంచి ఆఫర్లు అయితే వస్తాయి, ఆ ఆఫర్లో తీసుకుందామని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తారు కదా. మరి ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి అండ్ దసరా నుంచి దీపావళి వరకు కూడా, సో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నాతో మీరు వస్తే మీరు తెలుసుకోవచ్చు. వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఆఫర్లు అంటే బేసిక్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. సో నేను ఇంకొక విషయం కూడా చెప్తా. సో ఈ ఆఫర్లో మనం బైక్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో వేరే వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నప్పుడు మనం చాలా తక్కువ కొన్నామనే విషయం కూడా మనకు ఉంటుంది. సో ఆఫర్స్తో పాటు మనకి యాక్సెసరీస్ అలాంటి థింగ్స్ కూడా కొన్ని అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ చాలా ఉంటాయి బాస్, ఇవన్నీ మనకి ఇక్కడ చెప్పడం కంటే కూడా. సో ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు, మోసెస్ గారు, తను అడుగుదాం. సో ఇంకా తను ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఇక్కడ అనే విషయం తెలుసుకుందాం. హాయ్ సార్. సో చాలామంది అండ్ దసరా కోసం ఈగర్గా వెయిట్ చేస్తారు అండ్ ఎప్పుడెప్పుడు దసరా వస్తుంది మంచి ఆఫర్లు అయితే ఉంటాయని ఆ ఉద్దేశంతో మరి ఈసారి ఎలాంటి ఆఫర్స్ పెట్టారు మన బజాజ్ షోరూంలో? హాయ్ అండి, ముందుగా దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు అందరికీ. సో ఎంజీ బ్రదర్స్ వారు ఈ ప్రతి ఒక్క వెహికల్ పైన 6,000 నుంచి 8,000 వరకు ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎంపిక చేసిన మోడల్స్ పైన 15,000 వరకు కూడా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని దీపావళి వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం చేశారు. సో నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బేసిక్గా దసరా అని ఆగుతారు, బట్ ఈసారి మాత్రం ఎక్స్టెన్షన్ కాస్త అయిందనమాట దీపావళి వరకు కూడా. అలా అని చెప్పి మీరు వెయిట్ చేయకండి. నా ఉద్దేశం ఏంటంటే, సో ఎంత ముందుకు వస్తే అంత మంచిది కదా. సో తర్వాత స్టాక్ లేదు ఇవన్నీ చెప్తారు. సో అవన్నీ అంత దూరం ఆలోచించుకోకుండా మీరు వెంటనే తీసుకోండి. సో బేసిక్గా సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామంది కూడా సో మినిమం ప్రొడక్ట్స్ కూడా మనం ఈఎంఐ బేస్ మీద తీసుకుంటారు కదా. సో ఈఎంఐ బేస్లో మనకి ఎలాంటి అక్కడ స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఎలాంటి ఈఎంఐస్ మనకి ఉన్నాయి ఇక్కడ? సార్, ముఖ్యంగా కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఉందండి. బజాజ్ ఫైనాన్స్లో సివిల్ స్కోర్ను బట్టి వాళ్ళ 95% వరకు కూడా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఒక 3 ఇయర్స్ వరకు మీరు ఈఎంఐ పెట్టుకొని సులభ వాయిదా పద్ధతుల్లో మీరు వెహికల్ని తీసుకొని తీసుకోవచ్చు. మీరు ఈ యొక్క ఫైనాన్సే కాదండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నాక ప్రైవేట్ ఫైనాన్స్లు కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఇవన్నింటిని కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా వెహికల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఎంజీ బ్రదర్స్ తరఫున మేము ఈ దసరాకి అందరికీ ఆఫర్స్ చేస్తున్నామండి. బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది చాలామంది దసరా టైంలో. సో ముందుగా వచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని దసరా రోజు డెలివరీ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి స్టాక్ అవైలబిలిటీ ఎలా ఉంది సార్ ఇక్కడ?
సార్, ప్రతి ఒక్క మోడల్ కూడా మేము అందుబాటులో పెట్టామండి. ఈవెన్ ఆల్మోస్ట్ ఒక 1500 నుంచి 2000 వెహికల్స్ కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాము. ఏ ఒక్క కలర్ గురించి కానీ, ఏ ఒక్క మోడల్ గురించి ఇది లేదు అని లేకుండా ఈ దసరాకి మొత్తం వెహికల్స్ అన్ని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా సిఎన్జి వెహికల్ కూడా మనకి అందుబాటులో రావడం, స్టాక్స్ కూడా ఆల్రెడీ బయలుదేరేసేసి ఈరోజు రేపు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. సో ఫస్ట్ టైం అనమాట దేశంలోనే సిఎన్జి వెహికల్స్ని మేము ఇంట్రొడ్యూస్ చేసినాము, చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి దగ్గర బైక్స్ ఉంటాయి కదా, సో ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమన్నా మన దగ్గర నడుస్తుంది? ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్క వెహికల్, అది ఏ మోడల్ అయినా కానీ ఏ ఇయర్ అయినా కానీ ప్రతి ఒక్క వెహికల్ని కూడా మేము ఎక్స్చేంజ్ చేసుకొని, అంటే వేరే ఒక 4-5 మంది దగ్గర కొటేషన్ వేయించి ఏ వెహికల్ అయితే మనకి ఎక్కువ రేటుకి వెళ్తుందో అన్ని రకాలుగా మేము సదుపాయం చేయగలుగుతున్నామండి. ఇంకా ఆఫర్లు అయితే నాకు అర్థమైపోయింది అనమాట, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, అలాగే ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం 95% వరకు కూడా మన సివిల్ స్కోర్ని బట్టి కూడా మనకి మంచి ఛాన్స్ అయితే ఉంది. సో బజాజ్ ఫైనాన్సే కాదు అండ్ ఇతర ఫైనాన్స్లు కూడా మనకి ఈఎంఐ అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నాయి. సో ఈ దసరా పండుగకి కొత్త బైక్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం ఎంజీ బ్రదర్స్లో బోల్డెన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా దాదాపుగా మనకి 8000 వరకు కూడా క్యాష్ బ్యాక్ అండ్ సంథింగ్ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో, అండ్ చాలా అంటే మనకి బైక్ ఉన్నప్పుడు కొన్ని చాలామంది అడుగుతుంటాం కదా సార్, ఇంకేమైనా తగ్గుతుందని అలా అడుగుతుంటాం కదా. సో ఇప్పుడైతే ఎవరిని అడగాల్సిన అవసరమే లేదనమాట, ప్రతి ఒక్కరికి కూడా ఈ డిస్కౌంట్ అయితే ఉందనమాట. దాదాపుగా 6000 నుంచి 8000 వరకు కూడా మనకి ఛాన్సెస్ అయితే ఉంది. సో తొందరపడండి, హ్యాపీగా మీ బైక్ తీసుకోండి, అట్ ద సేమ్ టైం మీ పాత బైక్ ఏదైనా ఉంటే వచ్చి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో బజాజ్లో మనకి చాలా బైక్స్ అయితే, చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అవెంజర్ నా ఫేవరెట్ బైక్, అట్ ద సేమ్ టైం పల్సర్. సో ఈ రెండు మాత్రం వేరే లెవెల్, మనకి మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుంది, బయట మనకి పబ్లిక్లో కూడా ఇవే ఎక్కువగా వెళ్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం బస్, నాకైతే అవెంజర్ అనేది నా ఫేవరెట్ బైక్. మీ ఫేవరెట్ బైక్ ఏంటి? NS 200 ఉంటుంది నా ఫేవరెట్ బైక్. ఓకే, ఎందుకు నేనైతే అది కోరుకుంటున్నా. సో ఇప్పుడు నా మీరు చెప్తే నేను కూడా మార్చేసుకుంటా, ఎందుకని NS 200 స్పెషల్? NS అంటే నేకడ్ వర్షన్ వస్తుంది. ఓకే, మనకి స్ట్రీట్స్లో కానీ ఇప్పుడు మనం స్పీడ్ వెళ్ళాలన్నా కొంచెం రేసింగ్ పర్పస్ అంటే వాటికి యూస్ చేసే మోడల్, బెస్ట్ సెగ్మెంట్ ఇది. మీకు చూడడానికి కూడా కొంచెం లుక్ మీకు బ్రేకింగ్ సిస్టమ్ కానీ బండి అంతా బాగుంటుంది సార్. NS లో మనకి సిసి ఎంత ఏ రేంజ్ నుంచి ఉంటుంది? స్టార్టింగ్ బేసిక్ అంటే 125, 160, 200 సిసి, హై ఎండ్ వచ్చి 400 సిసి వస్తుంది NS 400. ఓకే, సో మొత్తానికి అంటే 150 నుంచి స్టార్ట్ అవుతుందా? 125 నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, ఇప్పుడు మనం చూసేది అయితే 200. సో దీనికి మీటర్ ఎలా ఉంటుంది? దీనికి USD కన్సోల్ వస్తుంది ఫుల్, బ్లూటూత్ వర్షన్ వస్తుంది. దీనిలో స్పెషల్ ఫీచర్ ఏంటంటే నావిగేషన్ కూడా వస్తుంది మనకి. ఓకే, మన మొబైల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నావిగేషన్ దీనిలో కూడా చూపిస్తుంది మనకి. మొబైల్తో కనెక్ట్ చేసుకున్నామంటే మన మొబైల్లో కూడా కాల్స్ వచ్చినా దానిలో కూడా బ్లింక్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. మన ఆటోమేటిక్గా కాల్స్ మోడ్ బటన్ ద్వారా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు, బైక్ రిసీవ్ చేసుకోవచ్చు, రిసీవ్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో బ్లూటూత్ వర్షన్ వస్తుంది దీనికి. ఇది మాత్రం మోసం అది, ఎందుకంటే బేసిక్గా మన కాల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కానీ బట్ అక్కడే మనం రిసీవ్ కూడా చేసుకోవడం అనేది నిజంగా అది గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైమ్, సో ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది దీనికి బ్రేకింగ్? అలాగే చాలామంది డిస్క్ అనుకుంటారు, కొంతమంది డ్రమ్ బ్రేక్ అంటారు కదా, సో ఏది బెస్ట్ అంటారు?
దీనికి అయితే డిస్క్ బ్రేక్ వస్తుంది, డ్యువల్ ఛానల్ ఏబిఎస్ ఇది. మామూలుగా ఎంత స్పీడ్కి వెళ్ళి మనం బ్రేకింగ్ చేసినా కంట్రోల్ చేసి ఆపేది యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. దీనికి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, ఫ్రంట్ ఏబిఎస్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఏబిఎస్ వస్తుంది మనకి. దానివల్ల మనకి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కానీ పడిపోయిన ఛాన్సెస్ కానీ చాలా తక్కువ ఉంటాయి మనకి. ఓకే, యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, స్కిడ్ ఏమైనా అవుతుందా అనుకున్నాను, బట్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అని చెప్తున్నారు. అయితే ఫైనల్గా నేను అడిగాను కదా, మన ఇద్దరి మధ్య పోటీ ఏంటంటే అవెంజర్ NS 200 చెప్పారు కదా, సో ఎందుకు దానికి ఎక్కువగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు అవెంజర్ కంటే కూడా? అవెంజర్ కన్నా దీనికి బెస్ట్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి మనకి. ఇంజన్ ఆర్పిఎం సిసి కానీ, ఇంజన్ పికప్ కానీ అన్ని దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. కొంతమందికి యూత్కి అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి వాటికి అయితే బెస్ట్ సెగ్మెంట్లో ఇది NS 200 తీసుకోవచ్చు మీరు. ఓకే, సో ద బెస్ట్ అయితే NS 200 అనమాట. ఒకసారి అవెంజర్లో ఏముంది స్పెషల్, ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కొక్కరికి ఒక్క బైక్ అయితే ప్రేమ అయితే ఉంటుంది. సో యాజ్ యూజువల్ మీకు కూడా ప్రేమ అయితే ఉంటుంది కదా మీ బైక్ ప్రేమ, మీ బైక్ పైన. నా బైక్ అయితే అవెంజర్ నాకు చాలా ఇష్టం అనమాట. సో దీంట్లో స్పెషల్ ఫీచర్ నువ్వు ఎన్ని చెప్పినా నాకు ఇదే ఇష్టం, బట్ సో దీంట్లో ఉన్న స్పెషల్ మీరు అంటే ఏం చెప్తారు మీరు? ఈ అవెంజర్ సెగ్మెంట్లో 220cc అనేది కూడా మంచి వెహికలే, ఎందుకంటే మనకు లాంగ్ డ్రైవ్స్ కానీ వెళ్ళాలన్నా కంఫర్ట్గా వెళ్ళచ్చు. మెయిన్ దీనికి స్పెషల్ ఫీచర్ ఏంటంటే బ్యాక్ పెయిన్ రాదు మనకి. ఎంత లాంగ్ డ్రైవ్ వెళ్ళినా బ్యాక్ పెయిన్ రాకుండా మనం హ్యాపీగా జర్నీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అంత లాంగ్ అయినా. ఇంకోటి మెయిన్ అంటే ఇప్పుడు హైట్ పీపుల్స్ తక్కువ ఉంటారు, హైట్గా లేని వాళ్ళు కూడా, దాంట్లో వాళ్ళకైతే ఇది తీసుకొచ్చాం బెస్ట్ ఎగ్జాంపుల్ సెగ్మెంట్ ఇది. ఎందుకంటే మనకి హైట్ తక్కువ ఉన్నా కొంతమందికి హైట్ వస్తాయి, ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్ని హైట్ ఎక్కువ ఉంటున్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ వాటికి, జస్ట్ వాళ్ళకి కాళ్ళు అందుతాయి అందకుండా, అంటే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. దీనిలో 160cc కూడా వస్తుంది మనకి. ఇది 220cc 160cc కూడా వస్తుంది మనకి, రెండు ఉన్నాయి దీంట్లో. ఓకే, సో అవెంజర్ అయితే చెప్పాను కదా, సో దీంట్లో మనకి 160 అండ్ 220 కూడా మనకైతే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో ఇది చూస్తే ఎవరికైనా అవెంజర్ చూస్తే ఎవరికైనా ప్రేమ అయితే కలిగితే ఆటోమేటిక్గా. సో ఎందుకంటే చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇందులో మనకి హైట్ చాలా తక్కువ ఉండడం వల్ల జర్నీ మనకి అంటే బైక్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ పెయిన్ అనేది బైక్లో కామన్గా వస్తుంటుంది అనమాట. ఒక 20-25 కిలోమీటర్స్ మనం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గానే అనవసరంగా బైక్లో వచ్చామే కార్లో వచ్చింటే బాగుండు అనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళకి కూడా అవెంజర్ బైక్లో వెళ్తే కరెక్ట్గా కార్లో రావడం కంటే కూడా ఇంకా హ్యాపీనెస్ అయితే ఆ మూమెంట్ అయితే మనకి పక్కా కనపడుతుంది. సో అందుకే నా చాయిస్ అయితే అవెంజర్, అండ్ మీ చాయిస్ ఏదో మీరే తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లా వాసులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా మరియు దీపావళి సందర్భంగా ఎంజీ బస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండగ అంటేనే మనం బేసికల్గా నెల్లూరు జిల్లాలో మార్కెట్ అంతా కూడా ఒకసారిగా చాలా కోలాహలంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఎంజీ బస్లో బజాజ్ డివిజన్లో మేము కస్టమర్లకి అనుగుణంగా ఎన్నో ఆఫర్స్ తీసుకొస్తున్నాము. అంటే అది ఎలా ఉంటుందంటే లీస్ట్ వచ్చి 3,000 రూపాయలు క్యాష్ ఆఫర్ నుంచి హయ్యెస్ట్ వచ్చి నిర్ణయించిన మోడల్స్ మీద 15,000 రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. ఒక క్యాష్ డిస్కౌంట్ అనేదే కాకుండా ఎనీ టైం వారంటీ, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి బండి ఎక్కడ కొన్నా కూడా ఈ ఏటీఎం ఎనీ టైం వారంటీ అనేది ఉన్న దానిలో, ఎక్కడైనా కూడా వారంటీ అనేది సపోజ్ ఆ వెహికల్కి కావాల్సి వస్తే మేము ఆ ATW అనేది ఉండి అంటే మాత్రం మేము దాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వాహన కొనుగోలు కస్టమర్లకి 500 రూపాయలు విలువలుగా పెట్రోలు మేము ఆల్రెడీ ఫ్రీగా ఇస్తున్నాము. బజాజ్ వాళ్ళ తరపున నుంచి ఈ 3,000 రూపాయలు క్యాష్ ఆఫర్ కానీ అండ్ హై ఎండ్ బైక్స్ అంటే N250, F250 అండ్ N160 లాంటి మోడల్స్పై 5,000 రూపాయల వరకు కూడా క్యాష్ ఆఫర్ ఉంటుంది. సో మా కస్టమర్లందరికీ కూడా ఈ సందర్భంగా మేము ఈ ఆఫర్ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బజాజ్ షోరూమ్ మా బ్రాంచెస్లో కానీ అలాగే మా ఆథరైజ్డ్ ఛానల్ పార్ట్నర్స్ గూడూరు, నాయుడుపేట, కావలి, కోట, దొత్తలూరు ఇలా ఆల్రెడీ ఉన్నారు. మా ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి నాయుడుపేట, పొదలకూరు, రాజుపాళ్ళము అండ్ సూళ్ళూరుపేట, వెంకటగిరి. ఎక్కడ కస్టమర్ అయినా సరే ఇక్కడ దాకా నెల్లూరు దాకా రాలేకపోయినా కూడా ఆ కన్సర్న్ లొకేషన్స్లో అయినా కూడా ఈ ఆఫర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము. దీంతోపాటు కొత్తగా వచ్చినటువంటి NS 400 అనేది హై ఎండ్ బైక్, అండ్ ఇప్పుడు మన భారతదేశంలోనే ఫస్ట్ టైం CNG గ్యాస్ ద్వారా వచ్చినటువంటి వెహికల్ ఫ్రీడమ్ 125 అనే వెహికల్ కూడా మా షోరూమ్స్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నది స్టాక్స్. ఇది త్వరలోనే లాంచింగ్ కూడా మేము అనుకుంటున్నాము. దాని ద్వారా ఈ దసరా పండుగ సందర్భంగా
ప్రతి కస్టమర్ కూడా అంటే 2 kgs ఆఫ్ గ్యాస్ ద్వారా అరౌండ్ 300+ మైలేజ్ వచ్చేటటువంటి వాహనం అన్నమాట. ఇది ఆల్రెడీ కస్టమర్లకి గుజరాత్, మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో ఆల్రెడీ ప్రూవ్ చేయబడింది. సో టెస్ట్ రైడ్ కోసం కావాలంటే రేపటి నుంచి కస్టమర్లు మా షోరూంకి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. వన్స్ అగైన్ అందరికీ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్, ప్రజెంట్ అయితే మనం కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న ఎంజీ బ్రదర్స్ ఇండస్ట్రీస్, ఎంజీ బ్రదర్స్ షోరూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా NS 200 గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. NS 400, సో నేను ఇందాక మీకు అందరికి చెప్తున్నాను, బట్ దీని గురించి డీటెయిల్గా అయితే మనం చెప్పలేదన్నమాట. సో ఇప్పుడు NS 400 గురించి డీటెయిల్గా డెప్త్గా తెలుసుకుందాం. ఎందుకంటే NS 400 అనేది చాలామందికి, యూత్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక డిఫరెంట్ లుక్ అయితే వేస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా ఫీచర్స్ కూడా దానికి, దీనికి వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట NS 200కి 400కి. సో మనం సేల్స్ వాళ్ళని తెలుసుకుందాం. హై బాస్, చెప్పండి, NS 400 చాలామందికి డ్రీమ్ బైక్ కదా, సో ఏం చెప్తారు దీని గురించి? సార్, బజాజ్లోనే బిగ్గెస్ట్ పల్సర్ అండి 400cc వెహికల్. రీసెంట్గానే లాంచ్ చేశారు, చాలామందికి కూడా డ్రీమ్ వెహికల్, స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి. యాక్చువల్గా 200కి దీనికి మీరు కంపేర్ చేసుకుంటే ఇది సీసీ మనకి ఆల్మోస్ట్ 400cc వస్తుంది. లేటెస్ట్ ఫీచర్స్తో వస్తుంది అన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఏమి అంటే మనకు మామూలు కార్లో యూస్ చేస్తారు, బ్రేకింగ్ చాలా బాగుంటుంది అన్నమాట. మనకు స్లిప్ రోడ్లో స్లిప్ అవ్వకుండాను బ్యూల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది వెహికల్కి. సస్పెన్షన్ కూడా మీరు చూసారంటే USD ఫోక్స్ వస్తుంది అన్నమాట, గోల్డ్, చాలా ప్రీమియం కలర్ ఇస్తుంది అన్నమాట. డిస్ప్లే కూడా మనకు మొత్తం డిజిటల్ డిస్ప్లే వస్తుంది, డిజిటల్ కన్సోల్ వస్తుంది. మీకు బ్లూటూత్ ఫీచర్స్ ఇచ్చారంటే మనకి ఏదన్నా ఫోన్లో నోటిఫికేషన్ వచ్చినా డిస్ప్లే అవ్వడము, బ్లూటూత్ ఫీచర్, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఏమైనా లాంగ్ రైడ్ పోయినప్పుడు బ్యాటరీ డౌన్ అయినా ఛార్జింగ్ పెట్టుకునేదానికి, అన్ని విధాల స్పోర్ట్స్కి, టూరర్కి రెండింటికి కలిపి మంచి ఫీచర్స్తో ఇచ్చారు సార్ వెహికల్. చాలా బాగుంది వెహికల్. సో అయితే చాలా మందికి అంటే స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అవ్వడం కామన్ జరుగుతుంది. సో దీంట్లో మనకి ఆప్షన్ అయితే లేదు. లేదు సార్, ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ అనే ఫీచర్ ఇచ్చారు సార్. దానివల్ల యూజ్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా స్లిప్ రోడ్ ఉంటే సెన్సార్ డిటెక్ట్ చేసి మీరు థ్రాటిల్ స్పీడ్లో ఉన్నా సరే స్లో అయిపోతుంది వెహికల్, ఆటోమేటిక్ స్లో అయిపోతుంది. సో ఆప్షన్ ఉండాలనుకుంటారు కదా, బట్ దీనికైతే ఒక ఆప్షన్ అయితే లేదనమాట. ఆప్షన్ ఏంటంటే స్కిడ్ అయి పడే ఆప్షన్ అయితే మనకు లేదనమాట. సో దీనివల్ల మనం NS 400లో ఫుల్ సేఫ్టీగా అయితే మనకి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఎవరికైనా సో బైక్ తీసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా, సో మనం చాలామందికి పల్సర్ మానియా ఏదైతే ఉందో బైక్ ఎవరంతా బయట నడుస్తుందో పల్సర్. సో దీంట్లో మనకి 440cc అనేది వేరే లెవెల్. సో థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఆ బైక్ బాగానే ఉంది, మోడల్ బాగానే ఉన్నాయి, కొనాలని ఉంది, బట్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫర్స్ కామన్గా ఉంటాయి, బట్ దసరా కదా, ఇంకేమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఇది కామన్గా అడుగుతూ ఉంటాం. సో మరి ఈ షోరూంలో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ బాస్. సో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తారు కదా, దసరా ఎప్పుడు వస్తుంది, మంచి ఆఫర్లో కొనుక్కుందామని అనుకుంటుంటారు. సో ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు ఇంకేమేమి ఉన్నాయి సార్? ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఈ పండగ సందర్భంగా 8000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయండి. 3000 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ వస్తుంది, పెద్ద వెహికల్స్కి అయితే 5000 వరకు క్యాష్ డిస్కౌంట్ వస్తుంది, 500 రూపీస్ పెట్రోల్ ఫ్రీగా వస్తుంది, ఎక్స్టెండెడ్ వారంటీ 5 ఏళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుందండి. ప్లస్ మనకి లోన్ కూడా వచ్చేసి 95% to 100% దాకా, ఫైనాన్స్ని బట్టి, సివిల్ స్కోర్ని బట్టి. సివిల్ స్కోర్ లేని వాళ్ళకి కూడా శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్లో మంచి లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే. సో చాలామంది అనుకుంటాను అంటే ఇట్లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే ఆఫర్స్ చెప్పారో అది కామన్ టైంలో ఉండదా, ఓన్లీ దసరా ఈ టైంలో అనుకుంటా? దసరా అండి. ఓకే, 2-వీలర్ అంతా సంవత్సరం అంతా ఒక ఎత్తు, దసరా ఒకటే ఒక ఎత్తు అండి ఈ నవరాత్రులు మనకి. అప్పుడప్పుడు పెట్టే ఫెస్టివల్స్లో కంటే కూడా ఇంతలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కస్టమర్కి కూడా చాలా రకాల బెనిఫిట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ఈ టైంలో. సో వీటితో పాటుగా యాక్సెసరీస్, ఏదో యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తున్నాం అండి. హెల్మెట్, సిక్యూర్, ట్యాంక్ కవర్, ఇట్లా మొత్తం యాక్సెసరీస్ అన్నీ వస్తాయండి. ఓకే.
సో బేసిక్గా గతంలో మనం ఏదైనా యాక్సెసరీస్ అడగాలంటే రిక్వెస్ట్ ఏమైనా రికమెండేషన్ ఎంత అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు అసలు ఎవరు అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వచ్చేసి హ్యాపీగా యాక్సెసరీస్తో పాటు మనకి చాలా ఆఫర్స్ అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే మీకు బెస్ట్ చాయిస్ మాత్రం మీ దసరా పండుగను మాత్రం మిస్ చేసుకోకండి. ఈ నవరాత్రులకు వచ్చేసి సండే కూడా వర్కింగ్లోనే ఉంటుందండి, టిల్ 15th-15th వరకు ఈ ఆఫర్ వచ్చేసి నెలాఖరు వరకు ఉంటుంది. దీపావళి వరకు కంటిన్యూ ఆఫర్ ఉంటుందండి. సండేస్ కూడా వర్కింగ్లోనే ఉంటుంది, ఏ టైంలో కావాలో విజిట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో ఫ్రెండ్స్, మనకైతే బజాజ్ షోరూమ్స్ అయితే రెండు ఉన్నాయన్నమాట. ఒకటి వనంతోపు సెంటర్లో ఉంది, సో ఇప్పుడే మనం చూసామన్నమాట, అక్కడ ఆఫర్లు అలాగే బైక్స్ కూడా చూసాం. అలాగే ఇప్పుడు కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న బజాజ్ షోరూమ్లో కూడా ఈ ఆఫర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయన్నమాట. సో మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటే అక్కడికి వచ్చి అయితే తప్పకుండా తీసుకోండి, ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్, మనం ఇందాక NS 200 చూసాం కదా, ఇది NS 400. సో ఇది ఎవరికైనా సరే ఒక స్వీట్ డ్రీమ్ అలాంటి బైక్ అనమాట. సో అది కూడా నేనైతే ఎక్కేసా. సో ఇది మీ సొంతం చేసుకోవాలనుకుంటే హ్యాపీగా మీరు వచ్చి షోరూమ్కి వచ్చి హ్యాపీగా తీసేసుకోవచ్చు, అండ్ దీన్ని మీ సొంతం కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ న్యూ ట్రెండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ బైక్లో చాలా లాంగ్ జర్నీ చేయాలని ఫిక్స్ అయిపోయా. సో యాజ్ యూజువల్ మీకు కూడా అలాగే ఉంటుంది కదా, సో అందుకే హ్యాపీగా జర్నీ చేసేసేయండి అండ్ ఫ్యామిలీతో కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ న్యూ ట్రెండ్స్. టుమారో మళ్ళీ కలుద్దాం. అంతవరకు యాజ్ యూజువల్ కీప్ స్మైలింగ్. కెమెరామ్యాన్ విజయ్తో మురళీధర, యాక్ట్ 24/7 నెల్లూరు.